చేసే విధానం చూపించిపోతున్నాను. దానికి గసగసాలు, కొబ్బరి, సోంబు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఒక కడాయిలో నూనె వేసుకుని మసాలా ఐటమ్స్, దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ వేసి కొంచెంసేపు ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం జింజర్ పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసి మొత్తం కలిపి పెట్టేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయింది అనుకున్న తర్వాత అప్పుడు లివర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది లివర్ పీసెస్కి కొంచెం పసుపు కలిపి ఆల్రెడీ కొంచెంసేపు నానబెట్టాను. ఈ పీసెస్ వేసి వెంటనే కారం వేయకూడదు, కొంచెంసేపు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి లివర్ పీసెస్. అందుకు కాసేపు మూత పెట్టి ఉడకనిస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, కోకోనట్, గసగసా అండ్ సోంబు, ఆ పేస్ట్ ఒక 1.5 స్పూన్ ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలియబెట్టేసేయాలి. కలియబెట్టేసి దీనికి తగినంత వాటర్ యాడ్ చేయాలి. దీనికి కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేయాలి, ఎందుకంటే లివర్ వెంటనే ఉడకదు, కొంచెంసేపు ఇగితే దీంట్లో ఇది మసాలా అంతా ఊరి అది టేస్ట్ సూపర్గా వస్తుంది. అందుకోసం దగ్గర దగ్గర ఒక 30 మినిట్స్ to 40 మినిట్స్ నేను సన్న సగం మీద పెట్టి ఉడకనిస్తాను. ఇప్పుడు చూడండి, మనది లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా కొంచెం వాటరీగా ఉన్నా కూడా చల్లారేసరికి కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది ఇది. అందుకు ఈ స్టేజ్లో నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు మన వేడి వేడి లివర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.